రైట్ కవిత బయటకు వస్తున్నటువంటి నివాసం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఇప్పుడు సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నాము మద్యం కేసులో లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ అరెస్ట్ నోటీసులు ఇచ్చింది అరెస్ట్కి సంబంధించినటువంటి సంకేతాలు పూర్తి స్థాయిలో అందాయి ఏ క్షణమైనా ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అరెస్ట్ జరిగిందనేటటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం క్లియర్గా మనకు స్క్రీన్ పైన మనం చూడొచ్చు మరి కాసేపట్లోనే ఢిల్లీకి తరలించబోతున్నారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు సరిగ్గా నోట్ చేసుకోండి ఐదు గంటల ఇరవై నిమిషాలకు కవిత అరెస్ట్ జరిగింది రైట్ కవిత తన నివాసం నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మరి కాసేపట్లోనే ఆమెను ఢిల్లీకి తరలించబోతున్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో మరో సంచలన అరెస్టు జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుంది ఈడీ మధ్యాహ్నం నుంచి కూడా బంజారా హిల్స్లోని కవిత నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఎనిమిది మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు రైట్ కవిత బయటకు వస్తున్నటువంటి దృశ్యాలవి కవిత నివాసం నుంచి మనం లైవ్ చూస్తున్నాము మరి కాసేపట్లోనే ఆమెను ఢిల్లీకి తరలించబోతున్నారు ఈడీ అధికారులు అరెస్టుకి సంబంధించినటువంటి క్లియర్ సంకేతాలు మధ్యాహ్నం నుంచే కనిపించాయి అయితే కొద్దిసేపటి క్రితమే ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లుగా ఈడీ కూడా తెలిపింది అరెస్ట్ తరువాత ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తున్నారు ఈడీ అధికారులు రైట్ రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఏటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు ఇస్మాయిల్ ఏంటి అప్డేట్స్ ఏమున్నాయి కవిత అరెస్ట్ ఖాయమైపోయింది మరి కాసేపట్లోనే ఢిల్లీకి కూడా తరలించబోతున్నట్లుగా కనిపిస్తోంది నడీశ్వర్ ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఆమెను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక పేపర్ రిలీజ్ చేసింది ఆ పేపర్లో చాలా స్పష్టంగా ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో మేము ఆమెను అరెస్ట్ చేశాము అరెస్ట్కు ముందు ఆమెకు ఒక పేపర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా మేము అనిల్ కుమార్ ఎవరైతే భర్త ఉన్నారో భర్తకు ఇన్ఫామ్ చేయడం జరిగింది అనితను కవితను మేము అరెస్ట్ చేస్తున్నామని చాలా స్పష్టంగా ఆయనకు ఇన్ఫామ్ చేసిన తర్వాత ప్రాపర్గా అరెస్ట్ చేసి ఒక అరెస్ట్ చూస్తున్న ప్రస్తుతం ఆమె అరెస్టులో ఉన్నారు అదుపులో ఉన్నారు ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధీనంలో ఉన్నారు అధికారులు ఆమె ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ లో నుంచి బయలుదేరేటువంటి హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ లో ఆమె ఇక్కడ నుంచి వెళ్లబోతున్నారు ఆ తర్వాత ఆమెను ఈ రోజు రాత్రంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్లోనే ఉంటారు ఒకవేళ అవసరం అయితే రేపు మార్నింగ్ లేదంటే రేపు మధ్యాహ్నం లోపు అంటే రేపు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంది చాలా ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఒక డెవలప్మెంట్గా చూడొచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా వినిపించినటువంటి పేరు కవితది ఆమె బయటకు వస్తున్నటువంటి సమయంలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు ఆమెతో పాటు ఆమె అన్న కేటీఆర్ కే తారక రామారావు అక్కడ ఉన్నారు ఆమె పిడికిలి బిగించి అభివాదం చేసి ఆ తర్వాత నమస్తే చేస్తూ ఆమె కదులుతున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు ఆమె వెనుకాల పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకు చివరిగా వాళ్ళతో కలిసి ఆ తర్వాత ఆమె ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు చాలా స్పష్టంగా ఇక్కడ కే కవిత అరెస్ట్ అనేటువంటిది ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం మాత్రమే కాదు రాజకీయంగా ఒక పెద్ద దుమారము ఒక సంచలనము ఒక పెద్ద డిబేట్ జరిగేటువంటి అంశంగా కూడా మారబోతోంది